Hi friends, welcome to Edsel Arts by Siri. ఈ రోజు మా స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరిపారు ఫ్రెండ్స్. సో దానికోసం మా సీనియర్స్ ఒక బోర్డ్ని రెడీ చేశారు. సో ఆ బోర్డు ఎలా రెడీ చేశారో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ కలర్ పేపర్స్ తీసుకుని దాని మీద ఇలా హోమ్ డ్రా చేస్తాం కదా, ఆ షేప్ని కట్ చేసుకున్నారు. ఇప్పుడు దాని మీద హ్యాపీ జన్మాష్టమి అని లెటరింగ్ చేసి దానికి స్కెచెస్తో కలర్స్ వేస్తున్నారు. చూడండి, ఈ షేప్లో కట్ చేసుకుని అండ్ ఇప్పుడు ఇది గ్రీన్ కాబట్టి దానిపైన ఆరెంజ్ అలా కాంట్రాస్ట్ కలర్స్ వేసి లోపల లెటరింగ్ మొత్తం ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఈ లెంత్తో సర్కిల్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక బ్లాక్ కలర్ చార్ట్ తీసుకుని దాన్ని ఇలా ఫోర్ సైడ్స్ ఇలా లైన్స్ పెట్టి మేము ఒక సర్కిల్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి కార్డ్ ముందు జస్ట్ రౌండ్గా ఫోల్డ్ చేసి చుట్టూ మనకి లేసెస్ ఉంటాయి కదా, ఆ లేసెస్ని చుట్టేసాం అంతే, ఫ్లూట్ లాగా. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కావాల్సినంత సైజ్ థర్మోకోల్ షీట్ తీసుకుని దాన్ని కవర్ చేయడానికి మేము ఎల్లో కలర్ చార్ట్ తీసుకున్నాము. దానిపైన ఒక సర్కిల్ పైన కృష్ణుడు వచ్చేలా అనుకున్నాం అన్నమాట, కాబట్టి ఇంత సర్కిల్ని కట్ చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా థర్మోకోల్ షీట్ని మనకు కావాల్సినంత సైజ్కి కట్ చేసుకోవాలి. మీరు ఇంకా చిన్న థర్మోకోల్ షీట్ తీసుకుంటే సర్కిల్ కూడా ఇంకొద్దిగా తగ్గించుకోవచ్చు అండ్ మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మేము ఈ థర్మోకోల్ షీట్ పైన ఎల్లో కలర్ చార్ట్ పేపర్ని అటాచ్ చేస్తున్నాం. కావాల్సినంత సైజు చూసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసాం. అండ్ ఇప్పుడు ఇందాక హ్యాపీ జన్మాష్టమి అని పేపర్స్ మీద రాశారు కదా, దాన్ని ఇలా ఒక ఎల్లో కలర్ చిన్న స్లైడ్ లాగా చిన్న పీస్ తీసుకుని దాని మీద వీళ్ళు అటాచ్ చేస్తున్నారు. మనం థర్మోకోల్ షీట్ పైన ఎల్లో కలర్ చార్ట్ పేపర్ అంటించాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దానిపైన ఈ హ్యాపీ జన్మాష్టమిని పైన ఫస్ట్ హ్యాపీ అండ్ సెకండ్ లైన్లో జన్మాష్టమి వచ్చే విధంగా స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అది అబ్బా పైన హ్యాపీ అండ్ కొద్దిగా కింద జన్మాష్టమి వచ్చేలాగా. అండ్ ఇప్పుడు మేము గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని దాన్ని సిజర్స్తో జస్ట్ లైట్గా కట్ చేసి వాటిని కిందన అంటిస్తున్నాం. అండ్ ఆ సర్కిల్ మీద కృష్ణుని ఆరెంజ్ కలర్ చార్ట్ పేపర్ మీద డ్రా చేసుకుని కట్ చేసుకుని అటాచ్ చేసుకున్నాము. సో మీరు కృష్ణుని ఇంకో కలర్ తీసుకుంటే కింద బ్లాక్ కలర్ బదులు ఇంకో కలర్ తీసుకోవచ్చు, కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా మేము కింద మొత్తం కొద్దిగా గ్రాస్ అలా ఉంటుందని అంటించాము. వాటిని కొద్దిగా అలా లేపితే మనకి నించున్నట్టు ఉంటాయి. అండ్ ఈ కుండను మా సీనియర్స్ తయారు చేశారు, జస్ట్ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ తీసుకుని దాని చుట్టూ స్టోన్స్ లైన్ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బీడ్స్ అంటించారు. ఒక చిన్న కుండ, ఒక పెద్ద కుండ. చిన్న కుండకి హాఫే డిజైన్ చేసింది, ఎందుకంటే మిగిలిన హాఫ్ పెద్ద కుండ అలా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు దానిపైన అలా గమ్ స్టిక్ చేసి కొద్దిగా కాటన్ అటాచ్ చేశారు. సేమ్ ఇదే విధంగా చిన్న కుండకి పెద్ద కుండకి కూడా అటాచ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక సైడ్ హార్ట్ షేప్స్ని కలర్ చార్ట్ పేపర్స్తో హార్ట్ షేప్స్ని కట్ చేసుకుని ఒక కలర్ పైన ఇంకొక కలర్ని ఒక అంటే ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం మేము కాబట్టి పైన కింద ఏమో పైన జన్మాష్టమి కింద గ్రాస్ వచ్చేలా అండ్ ఈ సైడ్ ఆ సైడ్ ఇలా హార్ట్ షేప్స్ని అటాచ్ చేసాము. అండ్ ఇందాక నేను మీకు చూపించాను కదా ఫ్లూట్, అదేమో అలా కుండ మీద స్టిక్ చేసాము. అండ్ ఇప్పుడు ఇందాక మనం కృష్ణుడి బొమ్మని అంటిద్దామని అనుకుని ఒక సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, ఆ సర్కిల్ని పేపర్ గమ్ సహాయంతో కరెక్ట్గా సెంటర్కి స్టిక్ చేయాలి. మీరు ఇంకా పెద్ద థర్మోకోల్ షీట్ తీసుకుంటే ఇంకా డిజైన్స్ ఇంకా పెంచుకోవచ్చు, లేకపోతే ఈ డిజైన్ని కొద్దిగా పెద్దగా అంటే పెద్ద పాట్స్ లేకపోతే ఆ పైన నేమింగ్ పెద్దగా తీసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ మధ్యలో అలా స్టిక్ చేసి దానిపైన కృష్ణుని అంటించాం.
అండ్ ఇది నెమలి పించం. అండ్ ఇది కూడా జస్ట్ కలర్ కలర్ చాట్ పేపర్స్ తీసుకుని హార్ట్ షేప్లో కట్ చేసుకుని పెద్దది ఇంకొంచెం చిన్నది ఇంకొంచెం కిందది అలా మల్టీ కలర్ లాగా స్టిక్ చేసాము. చుట్టూ కట్ చేయడం వల్ల కొద్దిగా అలా లేచినట్టు అందంగా ఉంటుందని చుట్టూ కట్ చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. అండ్ ఇప్పుడు కృష్ణుడికి మెయిన్గా ఉండేది ఫ్రూట్. సో ఇప్పుడు కృష్ణుడి మౌత్ దగ్గర నుండి హ్యాండ్ వర్క్ గమ్ అప్లై చేసి పోల్స్ని స్టిచ్ చేయాలి. మీరు కావలసిన అక్కడ స్టోన్స్ అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పర్ల్స్ని అంటించాను. అదే మనకి హాఫ్ పర్ల్స్ దొరుకుతాయి కదా, ఆ పర్ల్స్ని అంటించాను. అండ్ కృష్ణుడి లెగ్స్ దగ్గర నేను ఫోల్ కలర్ హార్ట్ షేప్స్ని తీసుకున్నాను. మధ్యలో పింక్, ఆ పక్కన ఎల్లో, అండ్ మళ్ళీ ఈహెచ్ అండ్ ఆహెచ్ కూడా సేమ్ కలర్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కృష్ణుడి కాళ్ళు కనబడే విధంగా నీట్గా కొద్దిగా సైడ్కి జరుపుకుని సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మాకు ఎక్కువ వద్దనుకున్నాం కాబట్టి కేవలం రెండు హ్యాట్స్ అంటించాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ, ఫాస్ట్గా అండ్ చాలా నీట్గా ఉండే మంచి చిన్న కృష్ణుడి ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఆఫీస్ రూమ్ బయట మా స్కూల్ సీనియర్స్ ఇలా డెకరేషన్ చేసి